ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే మన చేత్తోనే హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతోటే రూపాయి ఖర్చు లేకుండా చేసుకుందాము. గిన్నెలు చూసారు కదా, నేను ఇప్పుడు వాటితోనే వాష్ చేశాను, ఆ లిక్విడ్తో వాష్ చేశాను. ఎంత కాపర్ బాటిల్ కూడా ఎంత క్లీన్గా అయిపోయిందో. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, దీని షెల్ఫ్ లైఫ్ ఏంటి అనేది చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ రాకుండా ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేయడం బెటర్. సో మనకి లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది నిమ్మకాయలు. నేను ఇక్కడ 5 నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు చేసుకోగలిగితే ఎవ్రీ 15 డేస్కి చేసుకున్నా ఓకే. ఒక 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ క్వాంటిటీలో కావాలి మనకి. ఇప్పుడు నిమ్మకాయలు మంచి కాస్ట్లీ ఉన్నాయి అండ్ దొరకట్లేదు, బట్ అయినా కూడా మనం క్లీన్ చేసుకోవాలి అంటే బేసిక్గా మనకు కావాల్సింది నిమ్మకాయలే. ఆరెంజెస్ అయినా ఓకే, బట్ పుల్లగా ఉండాలి. నారెంజ్ కాయలు అయినా సరే ఓకే. మీకు నిమ్మకాయలు లేవంటే నారెంజ్ కాయలు ఉన్నా ఓకే. ఈ నిమ్మకాయల్ని జ్యూస్ తీసేసిన తొక్కలు ఉంటాయి కదా మనము మన దగ్గర, అవైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ జ్యూస్ ఉన్నా కూడా మనకి మంచిదే. ఈ సిట్రస్ జాతికి ఏంటంటే జిడ్డుని తీసేసే ఒక మంచి గుణం ఉంటుంది. సూపర్ క్లీన్ చేసేస్తాయి ఏ ఎలాంటి వెజల్స్నైనా సరే. అలానే మనము స్కిన్కి కూడా వాడతాము, హెయిర్కి కూడా వాడతాము. సో ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 5 నిమ్మకాయలే తీసుకున్నాను నేను. తర్వాత మనకి సోప్ బేస్ ఒకటి కావాలి కదా, నురుగు కావాలి మనకి, క్లీన్ చేయాలి, జిడ్డు మురికి పోవాలి కదా. అందుకని నేను ఇక్కడ కుంకుడికాయ పొడి తీసుకున్నాను. మీ దగ్గర కుంకుడికాయలు అవైలబుల్గా ఉంటే కాయల్లో నుంచి గింజ తీసేసి కుంకుడికాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అలానే రాళ్ళుప్పు, గళ్ళుప్పు అంటాం కదా, సముద్రపు ఉప్పు, ఇది కావాలి మనకి ఒక గిన్నె. అలానే మనకి ఇది నిల్వ ఉండాలి కదా, మరి మనం చేసుకుంటున్నామంటే ఒక 1 మంత్, 15 మంత్స్ అయినా స్టోర్ ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి వెనిగర్ కావాలి. సో ఈ వెనిగర్ మనం లాస్ట్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ కట్ చేసుకున్న నిమ్మకాయని నేను కుక్కర్లో వేసేస్తాను. అలానే ఈ చింతపండు ఉంది కదా, ఇది కూడా నేను కుక్కర్లో వేస్తాను. కుక్కర్లోనే ఎందుకు అంటే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. లేదు అంటే మీరు నార్మల్గా స్టీల్ గిన్నెలో అయినా సరే బాయిల్ చేసుకోవచ్చు, బట్ కుక్కర్లో అయితే ఒక 4 విజిల్స్ అయితే త్వరగా అయిపోతుంది మనకి. ఈ బాయిల్ అయ్యాక కూడా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. మనకి ఈ నిమ్మకాయలు ఉడికే అంత నీళ్లు పోస్తున్నాను. మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, జస్ట్ మనకి నిమ్మకాయలు మునిగే అంత, కాయలు చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకుని మూత పెట్టేసి మనము దీన్ని ఒక 4 విజిల్స్ రాణిస్తే నెక్స్ట్ ప్రొసీజర్ చేసేసుకుందాం మనము. సో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయిపోయింది. ఇది విజిల్స్ వచ్చింది అండ్ ఆరిపోయింది కూడా, చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకు రావట్లేదు ఇది? చూసా కదా మంచిగా నిమ్మకాయలు మనకి ఇట్లా పట్టుకుంటే ఇలా అయిపోవాలి, మెత్తగా బాయిల్ అయిపోయినాయి చూసారా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేద్దాం. మిక్సీ వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ వాటర్ కూడా యూజ్ చేస్తాము. ఏం చేద్దామంటే ఇది మిక్సీ వేసేద్దాం మెత్తగా. నిమ్మకాయ గింజలున్నా ఏమవుదు, అవి చేదే. సో మనం ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నాం కదా ఈ సాల్ట్, గళ్ళుప్పు వేసేద్దాం. అలానే ఈ కుంకుడికాయ పౌడర్. మీ దగ్గర కుంకుడికాయలు ఉంటే కనుక గింజ తీసేసి మనం నిమ్మకాయలు బాయిల్ చేసుకున్నప్పుడే అవి కూడా కుక్కర్లో వేసేయండి.
పేస్ట్ చేసుకుందాం. ఈ వాటర్ యూస్ చేసి ఈ వాటర్ వేసుకుంటూ మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. మెత్తగా అవుతున్నప్పుడు ఈ వాటర్ కూడా హాఫ్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. सो चूसर कदा अला मन मेत पटेकोवाली चक्कर स्ट्रेन एंकंटे एदना पीच पदार्थम उंटे मन की ईजी स्ट्रेन अला कुंकड़ वेसकटे कंपलसरी इला वड़को కొంచెం పీచు పదార్థం ఏదైతే ఉందో అది మనకి స్ట్రెయిన్ అయిపోతది. ఇప్పుడు మిక్సీ కూడా ఒకసారి కడిగేసి ఆ వాటర్ పోసుకుంటే దేవుడి దగ్గర సామాను వెండివి మన బాత్రూమ్ ట్యాప్స్ మనం బాత్రూమ్ లో యూస్ చేసే బకెట్స్ స్టూల్స్ స్టీల్ వి ఏమైనా గానీ మనము చక్కగా ఈ లిక్విడ్ తోటి వాష్ చేసుకుంటే మీరు ఒకసారి ఇది ప్రిపేర్ చేసి వాడి చూడండి. మనం సబ్బులు లిక్విడ్లు వాడే వాటికన్నా स्टील भी शाइन होते कॉपर भी मन वीट तो कड़गन तरह और 4 to 5 days चक्कर अला उ नार्मल ऐ मन कॉपर भी पीतांबरी अभी एदना वैसी वाशे 2 days के मन अभी कलर चेंज अच्छे तो ट्राई चे चूँ सो इपड़ इध मन बॉइल मल्ली सो इत मल्ल मन 10 to 15 minutes बॉइल दगरकये वरकू अब मन के रोजल निल कदा अला मन की लिक्विड कंसिस्टेंसी रावाली अंदुकनी मन दीनों 10 to 15 minutes वरकू बॉइल आ तर्वात दीनिलो वेनिगर एप्पुडेयाली एला स्टोर चेसुकोवाली अंड ई लिक्विड तो नेनु क्लीन चेसी चूपिस्तानु मट्टिदि इत्तडिदि स्टील्वि कापर्दि कूडा क्लीन चेसी चूपिस्तानु मीकु डिफरेंस तेलुस्तदि कदा मीकु कूडा सो वीडियो स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि अंड वीडियो लाइक चेयकपोते लाइक चेयडम मर्चिपोवद्दु मन वीडियो की प्रॉब्लम एंटो तेलुसा चाला मंदी कमेंट चेस्तारु टीवी लो चूस्तारु लंच टाइम कि वस्तदि काबट्टि सो लाइक चेयडम तेलियट्लेदु टीवी लो अंदुकने मन वीडियो की मंची कंटेंट उन्ना सरे वीडियो रीच अवदन्नमाट अंके वीडियो नि लाइक चेयडम मर्चिपोवद्दु ओकसारि टीवी लो चूसिना तर्वात अयिना सरे वीडियो पेट्टुकोनि जस्ट लाइक चेसेयंडि लाइक चेस्ते मी स्क्रीन मीद शाइन अवुतुंदि स्टार्स वस्तायि मी फेस मीद स्माइल कूडा वस्तुंदि ना फेस लो कूडा स्माइल वस्तुंदि सो ई लिक्विड कोंचेम बॉइल अवुतुन्नप्पुडु इप्पुडु मनकिदि निलव उंडाली अंटे 15 टू 30 डेस वरकु निलव उंडाली अंटे मनं इंदुलो विनिगर याड चेस्तामु ई विनिगर मीकु एक्कड प्रति इंट्लो उंटुंदि इप्पुडु सो बट ने दीन कोसमें विनीगर यूज चला तक सो इत क्वांटिटी वेये मन एंत कुंकड़कायलो अदे कप कुंकड़कायल क्वांटिटी मन अदे कप अंत क्वांटिटी विनीगर ऐड सो विनीगर गुरिंची तेलिसिंदे कदा मनकी सूपर क्लीन अयिपोतायि अन्नी एंड शेल्फ लाइफ उंटदी पाडवकुंडा उंटदी पिकिल्स पिकिल्स कूडा चेस्तारु विनीगर तो तेलुसु कदा मीकु आनियन मिर्ची इलांटिवन्नी सो ई क्वांटिटी अयिते सरिपोतदि सो इप्पुडु ई विनीगर नि मनमु ई लिक्विड बॉइल अवुतुन्न दानिलो याड चेसेद्दाम యాడ్ చేసి ఒక 5 టు 10 మినిట్స్ బాయిల్ అయితే మన డిష్ వాషర్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతది. అది కొంచెం కూల్ అయిన తర్వాత నేను మీకు గిన్నెలు కడిగి చూపిస్తాను.
ఈ లిక్విడ్ మనం మార్కెట్లో కొనే లిక్విడ్ కన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అంటే బాగా క్లీన్ చేస్తుంది. ఇంకా మనకి ఫంగస్ బ్యాక్టీరియా ఇలా భయం ఏమి ఉండదు. ఇంకా మట్టి పాత్రలో హ్యాపీగా వండుకోవచ్చు, హ్యాపీగా తినచ్చు. రాగివి కడుక్కునేటప్పుడు మాత్రం నీట్గా వాష్ చేసుకోండి. లిక్విడ్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలంటే, అయితే గాజు బాటిల్ లేదంటే ప్లాస్టిక్వి వాటిలో స్టోర్ చేసుకోండి. నా దగ్గర గాజు బాటిల్ ఉంది కాబట్టి నేను గాజు దానిలోనే స్టోర్ చేస్తాను. స్టీల్ బాటిల్లో స్టోర్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో చింతపండు, సాల్ట్ ఎక్కువ క్వాంటిటీలో, అంటే నిమ్మకాయ పులుపు కూడా ఉంది కాబట్టి. స్టీల్ బాటిల్లో ఎక్కువసేపు స్టోర్ చేశారంటే స్టీల్ బాటిల్ని పులుపు తినేస్తే, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే గిన్నెలో పోసి పక్కన పెట్టేసి ఒక రోజంతా అలా ఉంచకండి. గాజు బాటిల్ హ్యాండిల్ చేయగలిగితే అందులో స్టోర్ చేసుకోండి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్ని రీయూజ్ చేసి అందులో స్టోర్ చేసుకోండి. ఈ కొంచెం లిక్విడ్తో నేను మీ గిన్నెలు కడిగి చూపిస్తాను. ఇప్పుడు మనము కెమికల్స్ ఉన్న లిక్విడ్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోండి. ఈ స్క్రబ్బర్ కొత్తది అయి ఉండాలి, ఇంతకుముందు వాడంది అయి ఉండాలి. ఎందుకంటే వాడితే సోప్ విమ్ లిక్విడ్ పీల్ చేసుకుంటారు కదా, అందుకని. సో దీనిలో చక్కగా ఈ లిక్విడ్ తీసుకోండి, ఇలా ఈ లిక్విడ్ తీసుకోండి. ఇది కర్రీ చేసిన బౌల్, ఇది కర్రీ చేసిన మట్టి గిన్నె, చూసారు కదా జిడ్డు జిడ్డుగా ఉంది. సో ఫస్ట్ అయితే దీన్ని తొలిపేస్తున్నాను. తొలిపేసి జిడ్డు కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకుంటున్నాం. మీకు మట్టి దానికి అంత డిఫరెన్స్ తెలీదు, బట్ నేను ఇత్తడిది స్టీల్ది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రాబ్లం లేదు, చక్కగా మళ్ళీ మనము ప్రతిసారి బాయిల్ చేసుకోవాలి, ప్రతిసారి అలా ఏం ఉండదు. ఇందులో సాల్ట్ ఉంది, నిమ్మకాయ ఉంది, చింతపండు ఉంది, వెనిగర్ ఉంది. ఇవన్నీ మన గిన్నెని ఏ బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తుంది. చాలామంది సర్ఫ్ కూడా వేసుకుంటారు ఇందులో, బట్ నేనైతే సజెస్ట్ చేయను. సర్ఫ్ వేసుకున్నా మళ్ళీ ఉపయోగం ఏం లేదు, అందుకనే సర్ఫ్ లేకుండానే చక్క నీట్ క్లీన్ అయిపోతుంది. చూడండి, మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది, అసలు ఎలాంటి జిడ్డు ఏమీ లేదు, సౌండ్ వస్తుంది. సో ఇది క్లీన్ అయింది కదా, నేను మీకు ఇలా క్లీన్ చేసుకున్న మట్టి గిన్నెల్ని మనము ఎండకు పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఇత్తడిది చూపిస్తాను. మనం ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా ఇదిగో ఇలా మరకలు మరకలు ఉంటాయి. ఇలా మీకు కనపడుతుందో లేదో తెలియదు కానీ ఇలా మరకలు మరకలు ఉంటాయి. సో దీన్ని ఈ లిక్విడ్లో ముంచుకొని ఎంత నీట్గా వస్తుందో చూడండి, డిఫరెన్స్ మీరే చూడండి. మనము షింక్ కడిగిన, షింక్లో ట్యాప్స్ కడిగిన, బాత్రూంలో బకెట్స్ ట్యాప్స్ అన్నీ చక్కగా క్లీన్ అవుతాయి, అండ్ బ్యాడ్ స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది మెయిన్. మంచి నిమ్మకాయ వాసన వస్తుంది. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసి చూపిస్తాను నేను మీకు. డిఫరెన్స్ తెలుస్తుందా మీకు, ఎంత షైన్ అవుతుందో చూసారు అసలు.
ఇంతకు ముందే ఎలా ఉంది ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక 10 సెకండ్స్ మళ్ళీ చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో సో ఇప్పుడు స్టీల్ చూపిస్తాను మీకు సో పనమ్మాయి క్లీన్ చేయడం వల్ల వీటిల్ షైన్ ఉండదు ఇదిగో ఇక్కడ అలా చిన్న చిన్న మరకలు ఉంటానే ఉంటాయి మీకు ఇలా కనిపిస్తుంది ఇది ఆల్్రెడీ వాష్ చేసింది నేను మీకు మళ్ళీ వాష్ చేసి చూపిస్తా సో ఇదే లిక్విడ్ తీసుకొని అంటారు కదా ఏమీ అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుద్ది అని నాకు ఎందుకో ఇప్పుడు ఆ సామెత గుర్తొచ్చింది ఎందుకు చెప్పాలనిపించిందంటే డైలీ యూజ్ చేసే లిక్విడ్స్ వాటిని మనము దూరపుకొండల నూనె అన్నట్టు అవి మంచి అని చెప్పి ఎంత కాస్ట్ పెట్టైనా సరే కొని పాష్గా అనుకుంటాం కానీ మన వెనక యూజ్ చేసింది కుంకిడికాయలు కొబ్బరి పీచు బూడిద ఇవే వాటి వల్ల పొట్టలోకి వెళ్ళినా ఏమంత ప్రాబ్లం మరి అప్పుడు థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి ఇలాంటివి మెనోపాస్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివి మరి లేవు అప్పుడు ఎందుకో మరి ఇప్పుడు దీన్ని వాష్ చేద్దాం చూసారా షైన్ ఇందాక ఎలా ఉంది గిన్ని ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అండ్ రాగిది చూపిస్తాను సో యాక్చువల్గా ఈ బాటిల్ మార్నింగే కడిగేశాను ఇది ఈవినింగ్ చేశాను కాబట్టి అయినా సరే దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు రాగి వాటికి ఇలా మచ్చలు మచ్చలు ఉంటుంది మీకు కనపడుతుందో లేదో మరకలు మరకలు మరకలుగా ఉంటుంది సో దీన్ని మనం క్లీన్ చేసి చూద్దాం బట్ నేను ఈసారి ఎప్పుడైనా ఒక 5 డేస్ అయిన తర్వాత అయితే బాగా కనపడేది మీకు బట్ చూపిస్తాను ఆయన చూడండి ఇక్కడ మరకలు కనపడుతున్నాయి ఇప్పుడు మీకు రుద్దేసి చూపిస్తాం మొత్తం ఇప్పుడు పీతాంబరి అలాంటి వాటితో అయితే మనం లోపలికి అడగాలన్నా లోపల పోతుందో పోదో అన్న భయం ఒకటి ఉంటుంది దీంతో అయితే చక్కగా కడిగేసుకోవచ్చు కడుపులోకి వెళ్ళినా ఏమీ అవ్వదు ఇది చూసారా బాటిల్ మిల్ల 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 మెరిసిపోతుంది మన బాటిల్ అయితే చూసారు కదా మనం మన చేత్తో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్న డిఐవై డిష్ వాషర్ లిక్విడ్ చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయ్యాయి మీ కళ్ళ ముందు మీకు తెలియాలి అని చెప్పి నేను క్లీన్ చేసి చూపించాను నాకైతే సూపర్గా నచ్చేసింది డెఫినెట్గా నేను పని అమ్మాయికి ఇదే ఇస్తాను అండ్ ఇదే యూస్ చేస్తాను ఇక నుంచి కూడా అంటే 80% ఇదే యూస్ చేద్దాము ఎక్కడో ఒక 20% ఏదైనా హడావిడిలో మనం చేసుకోలేనప్పుడు అంటే తప్పదు మనకి బట్ నేను 100% సజెస్ట్ చేస్తాను మీరు కనుక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు పడుతుంటే ఇప్పుడిప్పుడే మామూలు గిన్నెల్లో గిన్నెలు కడగడానికి కూడా కెమికల్ బేస్డ్ ఉన్న లిక్విడ్స్ని వీటితో రిప్లేస్ చేయండి చాలా హెల్ప్ఫుల్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఒక 2 మంత్స్కి ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక బాటిల్ బయట పెట్టుకోండి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక ఛాలెంజింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఎంతో కొంతమందిని నేను హెల్దీ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేయించడము ఇందులో భాగంగానే చాలామంది మన ఛానల్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేస్తారు నాకు స్వాతి గారు మీరు చెప్పారని చెప్పి ఇత్తడి గిన్నెలు కొన్నాను స్వాతి గారు మీరు చెప్పారని చెప్పి మట్టి గిన్నెలు యూజ్ చేస్తున్నాను అన్నప్పుడు నా ఈ గుండె ఏదైతే ఉందో అలా క్లౌడ్ లైన్లో అయిపోద్ది అంత హ్యాపీగా అనిపిస్తుంది సో అంతవరకు ఓకే హ్యాపీనే బట్ నేను విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఒక తలనొప్పి కలిగించిన విషయం ఏంటి అని అంటే ఈ మట్టి గిన్నెల్లో మట్టి పాత్రలో వండుకోవడం అక్కడ ఏంటంటే మేము ఉన్నది అటు సిటీ కాదు ఇటు పల్లెటూరు కాదు కాబట్టి నాకు కొబ్బరి పీచు
గడ్డి బూడిద మెయిన్ గా బూడిద అవైలబుల్ గా ఉండేది లక్ష్మమ్మ చక్కగా నాకు తీసుకొచ్చి మట్టి గిన్నెల్ని సెపరేట్ గా కడిగి ఎండకి పెట్టే ఇక్కడ నాకు ఆ ఫెసిలిటీ లేదు అలానే పనమ్మే నేను చెప్పిన మాట వినా వినదు ఆమె రోజు కడిగేటట్టు విమ్ లిక్విడ్ తోట సబ్బు తోట కడిగేసింది అందుకే నేను చాలా వరకు స్టీల్ ఈ మధ్య మీరు గమనిస్తే ఇత్తడి దానిలోనూ స్టీల్ వాటిలోనే ఎక్కువ యూజ్ చేస్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ కెళ్ళి మీరు ఒకసారి చూస్తే నేను ఎక్కువ మట్టి గిన్నెల్లోనే వండడానికి ఇష్టపడేదాన్ని నాకు అలానే ఇష్టం కూడా బట్ దీనికి ఒక సొల్యూషన్ దొరికింది నాకు ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నా పనివాళ్ళు క్లీన్ చేసినా ఈజీగా క్లీన్ చేసుకునేటట్టు ఒక డిఐవై లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం మనం ఇది అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేను టైటిల్లో థంబ్నైల్లో ఈ క్యాన్సర్ అన్న వర్డ్ యూజ్ చేస్తే చాలా మంది ఎప్పుడు చూడు క్యాన్సర్ క్యాన్సర్ అంటారు అంటారు బట్ ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు అది మన మంచికి అన్నప్పుడు దానిలో ఉన్న అర్థం ఆంతర్యం అర్థం చేసుకోండి ఎందుకంటే దానివల్ల మనకి తెలియని అసలు మనం వినని కొత్త కొత్త జబ్బులన్నీ వింటా ఉంటాము హాస్పిటల్స్కి లక్షలు పోసే బదులు చాలా మంది మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే సాటర్డే సండే వెళ్ళినప్పుడు స్టార్టర్ దగ్గర నుంచి డిజర్ట్ వరకు మనం తినాలి అంటే మినిమం 3000 రూపీస్ ఖర్చు అవుతుంది అదే 3000 రూపీస్ అయ్యింది అనుకొని చెప్పి మనం ఒక ఇత్తడి కడాయో లేకపోతే ఒక స్టీల్ మంచి ట్రై ప్లై ఉన్న కడాయో మట్టి కుండలో కొనాలి అంటే అమ్మో ఇంత రేట్ పెట్టి కొనాలా నాన్ స్టిక్ అయితే 300కే వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తాం ఇది టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఇలా అని ఆలోచిస్తారు బట్ దానివల్ల లాంగ్ రన్ లో మనకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకసారి మనము రియలైజ్ అయితే కనుక మనం అసలు నాన్ స్టిక్ అనేవి ఇంట్లోనే ఉంచము వాడము ఈ కెమికల్ బేస్డ్ డిష్ వాషర్స్ లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అన్ని మార్చలేకపోయినా కొన్ని మనము డైరెక్ట్ కడుపులోకి వెళ్ళేది మేజర్ గా డిష్ వాషర్ లిక్విడ్ మిగిలినవి ఫ్లోర్ క్లీనర్స్ ఇవి అని అంటే కొంతలో కొంత ఓకే అనుకోవచ్చు కానీ ఈ గిన్నెలు ఏంటంటే మనం డైరెక్ట్ తినే గిన్నెలు కాబట్టి ఫస్ట్ వీటిని మారుద్దాము నిదానంగా వాటికి కూడా మనం ఆల్టర్నేటివ్ అనేది వెతుకు కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో మన కోసం చేస్తాము కొన్ని వీడియోస్ జనాల కోసం చేస్తాము ఈ వీడియో అలాంటిది స్కిప్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అయ్యింది అలానే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇది ఇవాళ హెల్దీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీ అందరికీ నచ్చింది అని నాకు తెలియాలి అండ్ ఇలాంటి మంచి మంచి హెల్దీ వీడియోస్ నేను ఇంకా బాగా చెయ్యాలి అని అంటే మీరు ఏం చేయాలి వీడియోని లైక్ చేయాలి అలానే ఈ వీడియోని పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు